హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ సత్యని. వెల్కమ్ టు గ్రీన్ రెసిపీస్. చూస్తున్నారు కదా, ఈరోజు టేస్టీ టేస్టీగా స్వీట్ కార్న్తో వచ్చేసానండి. ఈరోజు మనం బయట బండి మీద అమ్ముతారు కదండి స్వీట్ కార్న్, అదే ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను రండి. ముందుగా అయితే పీల్ తీసేసానండి. వాటికి తీసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి ఆ 300 వేసి కొద్దిగా సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించేసుకుందామండి. క్లోజ్ చేసేసాము. విజిల్స్ అయిపోయినాయి. తీసి చూస్తే ఎలా ఉంటాయండి. ఒక ఐటెం చేసి చూపిస్తానండి. ముందుగా ఒకటి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము. అది వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్, అలానే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నామండి. అవి రెండు కూడా కొంచెం కలుపుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం కలపాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ బద్ద కూడా తీసుకుందామండి. దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం ఒత్తుతూ దానికి ప్రెస్ చేస్తూ, నిమ్మకాయని ప్రెస్ చేస్తూ కావాలి. మొత్తానికైతే మన స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇంత ఈజీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట అయితే వాళ్ళు ఏ వాటర్ యాడ్ చేస్తారో తెలియదు కదా. అలానే మనం ఇది బయట తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం పచ్చిగా తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, పెద్దగా కాస్ట్ అయితే ఉండదు. టేస్టీగా వేడివేడిగా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలానే దీంతో ఇంకో రెసిపీ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకుని గింజలన్నీ ముందు ఒలిచిపెట్టుకున్నాను. అలాగే పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి అయితే యాడ్ చేశాను 1 స్పూను. టేస్ట్ బాగుంటుంది. 1 కప్ స్వీట్ కార్న్ అండి ఇప్పుడు చేసేది. కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారు కానీ మ్యాటర్ అయితే ఏముండదండి. చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకున్నాం కదండి, ఆ గింజలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక స్వీట్ కార్న్ 3 కప్స్ 4 కప్స్ వస్తుందండి. మామూలుగా అయితే ఒక స్వీట్ కార్న్ 20 రూపీస్ అనుకోండి, ఈ కప్పే 20 రూపీస్ తీసుకుంటారు. అంత కాస్ట్ ఎక్కువ. నెయ్యిలో స్వీట్ కార్న్ గింజలు అయితే వేసానండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ ఉంటే అవి కొంచెం ఉబ్బుతూ ఉంటాయి. మనం ఇలా చేసుకుంటే ఇంటిల్లు బది తినొచ్చండి. అదే మనం బయట తీసుకుంటే 1 కప్పు 2 కప్పులకు మించి కొనము, ఎందుకంటే అంత కాస్ట్ ఎందుకని. అవి ఒక 2 మినిట్స్ అయితే కొంచెంగా ఫ్రై చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాము, హైలో పెట్టకూడదు. ఫ్రై అయిపోయినాయండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను కనుక ఎక్కువ అవసరం ఉండదు. అలానే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను, అది కూడా చాలా లైట్గా యాడ్ చేయాలి. కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండవు. చాలా తక్కువ సమయంలో తక్కువ కాస్ట్తో టేస్టీగా ఇంట్లో అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.